మాస్ మహారాజ్ రవితేజ గారు అలాగే గోపి చంద్ మల్లెని కాంబినేషన్ లో రూపొందే సినిమాకు సంబంధించిన మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా లాంఛనంగా ప్రారంభం కూడా అయింది. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టడానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. రవితేజ గారు గోపి చంద్ మల్లెని కలిసి నాలుగోసారి సినిమా చేస్తుండటంతో ఈ సినిమాకు 44GM అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోబోతుంది సినిమా. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఇంతకీ ఏ లొకేషన్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిర్వహిస్తారు అనే వివరాలతో పాటు సినిమాలో రవితేజ గారికి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందనే వివరాలు కూడా తెలుసుకుందాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 44GM అనే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్ మహారాజ్ రవితేజ యువ దర్శకుడు గోపి చంద్ మల్లెని అయితే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. డాన్స్ సీన్ దగ్గర నుంచి క్రాక్ వరకు వీరిద్దరు చేసిన సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ విజయాలు కూడా సాధించాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగో సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యారు. మాస్ మహారాజ్ రవితేజ గారు హీరోగా గోపి చంద్ మల్లెని దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మించడం జరుగుతుంది. వీరసింహారెడ్డి విజయం తర్వాత ఆ సంస్థతో గోపి చంద్ మల్లెని చేస్తున్న చిత్రం ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై కూడా వెళ్ళబోతుంది. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ గారు అయితే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. 44GM అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను ఈ నెల 23వ తేదీ నుంచి హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కూడా లాంఛనంగా స్టార్ట్ కాబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ గారికి జోడీగా ఈ సినిమాలో ఏ హీరోని తీసుకున్నారనే వివరాలు తెలిసిపోయింది. రవితేజ గోపి చంద్ మల్లెని మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో రూపొందబోయే ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ గారికి జోడీగా ప్రియాంకారుల్ మోహన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో తెలుగు ప్రేక్షకులు సైతం సుపరిచితుడైన తమిళ నటుడు సెల్వరాఘవన్ కూడా కీలకమైన పాత్ర చేస్తున్నట్టు ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చేసింది. కొన్నేళ్ల పాటు ప్రేక్షకులకైతే సెల్వరాఘవన్ పాత్ర గుర్తు చేస్తుందని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.